చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం దిగువూరు గ్రామం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 52 రోజులకు గాను హుండీ ఆదాయం 49,13,348 రూపాయలు, 44 గ్రాముల బంగారం, 350 గ్రాములు వెండి వచ్చినట్లు ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తెలిపారు. ఈ లెక్కింపులో కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి, పాలక మండలి సభ్యులు పూర్ణిమ పలువురు పాల్గొన్నారు. శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉండి లిక్విప్ ఈరోజు జరిగింది. 4/10/21 నుంచి 25/11/21 వరకు అంటే దాదాపు 52 రోజులకి గాను 49,13,348 రూపాయలు నగదు గాను 44 గ్రాములు బంగారు, 350 గ్రాములు వెండి, అదేవిధంగా రణబేర గంగమ్మ 44,71 రూపాయలు వచ్చింది ఆదాయము. అయితే 2 నెలలు దాదాపు వర్షాలు, ఇది మాఘమాసము అయినా కూడా భక్తులు అమ్మవారి మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ దేవస్థానం అభివృద్ధికి కర్ణాటక భక్తులకు మరొకసారి నమస్కారం చేస్తామని చెప్పి చైర్మన్గా మా ఈవో గారు, మా సిబ్బంది, మా పూజారులు, మరీ మా సిబ్బందికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలన్నాము. అతనికి న్యాయం చేయలేకపోతున్నాము, దాని అవకాశం దగ్గరికి వస్తామండి. గద్దాయంతో చర్చించి మా సిబ్బంది అందరూ కూడా న్యాయం చేస్తాం, దీనికి తెలియదు. అయితే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాం. అందరూ మాకు ప్రతి ఆదివారం ఇదే విధంగా ఇంకా కూడా జరగబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా సహకరించే దేవాలయాల అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దిరెడ్డి రామచారెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అతను కుటుంబం ఆయురారోగ్యంతో 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు అతను ద్వారా మాకు కూడా రావాలని కోరుకుంటూ ఈ బోయకొండ గంగమ్మ సాక్షిగా మరొకసారి తప్పు చేయమని, తప్పు చేసి క్షమించమని.